Welcome to Desi Plaza TV viewers and Masti Time listeners. This review is brought to you by Sri Krishna Jewelers and My Tax Filers. ఇవాళ మనం రామలక్ష్మి సినీ క్రియేషన్స్ బ్యానర్ పై శ్రీధర్ లగడపాటి నాగబాబులు నిర్మాతలుగా వ్యవహరించి వక్కంతం వంశీ దర్శకత్వం వహించిన నా పేరు సూర్య చిత్రం గురించి మాట్లాడుకుందాం. ఈ చిత్రానికి ముఖ్య తారాగణం స్టైల్ స్టార్ అల్లు అర్జున్, యాక్షన్ కింగ్ అర్జున్ సార్జా మరియు అను ఇమాన్యుయల్. ఎన్నో విజయవంతమైన చిత్రాలకి కథని అందించినటువంటి వ్యక్తి వక్కంతం వంశీ. అయితే ఈసారి అతను తన కథని తానే దర్శకత్వం వహిస్తున్నాడు, కనుక అంచనాలు ఒక రేంజ్లో ఉన్నాయి. కథా రచయితగా సక్సెస్ అయిన వంశీ దర్శకుడిగా ఎంతవరకు సక్సెస్ అయ్యాడు అనేది ఇవాళ మన ఎన్ఆర్ఐ రివ్యూ కార్యక్రమంలో తెలుసుకుందాం. కథ విషయంలోకి వెళితే, ఇండియన్ ఆర్మీలో ఉండే సూర్యకి విపరీతమైన కోపం. అదే కోపంతో ఆర్మీ కస్టడీలో ఉన్న ఒక దేశద్రోహిని ఇంట్రాగేషన్ చేస్తుండగా చంపేస్తాడు. దానికి రియాక్షన్గా మేజర్ సూర్యని డిస్మిస్ చేస్తారు. అయితే తాను మారడానికి ఒక అవకాశం ఇవ్వమని అడిగితే దేశంలో పేరు మోసిన ఒక సైక్యాట్రిస్ట్ దగ్గర నుంచి రికమెండేషన్ లెటర్ని తీసుకురమ్మంటారు. దానితో కథ ఇండియన్ ఆర్మీ దగ్గర నుంచి వైజాగ్కి వస్తుంది. అక్కడ సూర్య సమాజంలో ఎలా ఉన్నాడు, అసలు ఆ సైక్యాట్రిస్ట్కి సూర్యకి సంబంధం ఏంటి, సూర్య తన కోపాన్ని జయించి మళ్ళీ ఇండియన్ ఆర్మీలోకి వెళ్ళాడా లేదా అనేది మిగిలిన కథ. అల్లు అర్జున్ సూర్య పాత్రకి 100% సరిపోయాడు. అర్జున్ సార్జా, నదియా తల్లిదండ్రుల పాత్రలో, విలన్ పాత్రలో శరత్ కుమార్, రిటైర్డ్ ఆర్మీ పాత్రలో సాయి కుమార్ వారి నటనకి న్యాయం చేశారు. అను ఇమాన్యుయల్కి పెద్దగా నటించే స్కోప్ లేకపోయినా పరిధి మేరకు పర్వాలేదనిపిస్తుంది. పోసాని, వెన్నెల కిషోర్ కూడా వారి నటనతో కొంతవరకు నవ్వుల్ని పండించారు. ఇక హైలైట్స్ విషయానికి వస్తే, సూర్య శరత్ కుమార్ చేసిన చల్లా పాత్రలో ఇంట్రడక్షన్ పవర్ఫుల్గా చాలా బాగుంటుంది. సూర్య సైకియాట్రిస్ట్ని కలిసినప్పుడు ఆయన సూర్యని తన లవ్ స్టోరీ గురించి చెప్పమంటాడు. ఆ లవ్ స్టోరీ ఎపిసోడ్ అన్ని మిక్స్డ్ ఎమోషన్స్తో అలరిస్తుంది. సూర్యకి సైకియాట్రిస్ట్కి ఒక ఆర్గ్యుమెంట్ జరుగుతుంది. దానికి ఎక్స్టెన్షన్గా అందరి ముందు సూర్యని నిలదీసి యాంగర్ మేనేజ్మెంట్కి సంబంధించి ఒక ఛాలెంజ్ని పెడతాడు. ఆ ఎపిసోడ్ అక్కడి డైలాగ్స్ అంతా టాప్ క్లాస్గా ఉంటుంది. రేపటి నుంచి 21 రోజుల పాటు తన కోపాన్ని కంట్రోల్ చేసుకోవాలని తెలిసి అదే రోజు రోడ్డు మీద గొడవపడే ఫైట్, అక్కడ నా శత్రువు నేనే, నా యుద్ధం నాతోనే అనే పవర్ఫుల్ డైలాగ్ చాలా బాగుంటుంది. అదే ఇంటర్వెల్ షాట్. విలన్ చెల్ల ఎక్స్ ఇండియన్ ఆర్మీ అయిన ముస్తాఫా ఇంటిని కబ్జా చేద్దామని అనుకుంటాడు. ఆ ఎపిసోడ్ కథలో చాలా కీలకం. ఆ ఎపిసోడ్ని దర్శకుడు చాలా బాగా హ్యాండిల్ చేశారు. సూర్య 21 రోజుల పాటు తన కోపాన్ని కంట్రోల్ చేసుకున్న తరువాత సైకియాట్రిస్ట్ నువ్వు గెలిచావు అని చెప్పే సమయంలో, నేను గెలవటం కోసం కోపాన్ని నియంత్రించుకునే క్రమంలో నా క్యారెక్టర్ని కోల్పోయాను అని చెప్పే సన్నివేశం అద్భుతంగా ఉంటుంది. హైలైట్ ఆఫ్ ద మూవీ అని చెప్పుకోవచ్చు. దేశంలోని యువత సమాజం వలన పరోక్షంగా ఉగ్రవాదులుగా తీవ్రవాదులుగా ఎలా మారుతారు అనేటువంటి ఒక సున్నితమైన కోణాన్ని దర్శకుడు చాలా బాగా చూపించారు. విశాల్ శేఖర్ అందించిన పాటలు పర్వాలేదనిపిస్తాయి. ముఖ్యంగా పిలగో నువ్వు ఎరగా ఎరగా అనే పాట మాస్ ప్రేక్షకుల్ని బాగా అలరిస్తుంది. క్లైమాక్స్లో, ఇంతవరకు నేను చదవని ఒక మంచి పుస్తకం సూర్య అని సూర్య తండ్రి చెప్పే డైలాగ్ చాలా బాగుంటుంది. ఇక డ్రాబ్యాక్స్ విషయానికి వస్తే, సూర్య చిన్నతనం నుంచి కోపంగా ఉంటాడు మరియు అతనికి ఇండియన్ ఆర్మీలోకి వెళ్ళాలి అనేది జీవిత లక్ష్యం. ఈ రెండింటికి సంబంధించి తన చిన్ననాటి జీవితంలో ఒక బలమైన సన్నివేశాన్ని పెట్టి ఉంటే బాగుండేది. అలాగే పాటలు పర్వాలేదనిపిస్తాయి, కానీ మళ్ళీ మళ్ళీ వినే అంత గొప్పగా ఏమీ ఉండవు. కొన్ని సన్నివేశాల్లో నేపథ్య సంగీతం బాగున్నా కొన్ని సన్నివేశాల్లో అసలు బాగుండదు. ఫైనల్గా చెప్పేది ఏంటంటే, ఈ వారం విడుదలైన నా పేరు సూర్య చిత్రం ఒక మంచి మెసేజ్తో కూడిన ఫ్యామిలీ ఎమోషనల్ ఫిల్మ్. ఖచ్చితంగా అందరినీ ఎంటర్టైన్ చేస్తుంది, తప్పకుండా చూడదగిన చిత్రం అని చెప్పగలను. అలాగే దర్శకుడిగా తన తొలి ప్రయత్నంలోనే వక్కంతం వంశీ మెప్పించారు అని కూడా చెప్పగలను. దేశీ ప్లాజా ఇస్తున్న రేటింగ్ 3.25/5. ఇంకొక రివ్యూతో మళ్ళీ కలుద్దాం, అప్పటి వరకు సెలవు. ఈ రివ్యూని మీకు అందించిన వారు శ్రీకృష్ణ జ్యువెలర్స్ మరియు మై ట్యాక్స్ ఫైలర్స్. ఈ రివ్యూ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ప్రతి వారం విడుదలయ్యే కొత్త చిత్రాల రివ్యూల కోసం దేశీ ప్లాజా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.